హలో, నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పేనియర్లో కమిషన్ ఎలాగొస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? పేనియర్బైలో మనం రీఛార్జ్ చేసిన ప్లస్ మనం డిటిహెచ్ రీఛార్జ్ చేసిన మన కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ ఎంత వస్తుందో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే నేను దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళకపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఇందులో మనీ ట్రాన్స్ఫర్ అయితే ఎలా చేయాలంటే మనకి ఇందులో ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది కదా, మన ట్రేడ్ బ్యాలెన్స్లోనైతే మనకు అమౌంట్ ఉండాలి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, మనం ఈ ట్రేడ్ బ్యాలెన్స్ నుంచి ఒక మినిమం ఒక 10,000 వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు వాలెట్ బ్యాలెన్స్ ఉంది కదండి, ఇందులోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అని చూసారా, మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని రీడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. ఓకేనా? మనకి ఏంటంటే యూ హ్యావ్ ఇన్సఫిషియంట్ ట్రేడ్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, ఎందుకంటే నా దాంట్లో అమౌంట్ లేవు కాబట్టి నాకు చూపిస్తుంది. ఓకే, ఈ కమిషన్ ఎలాగుంటుంది మనకి ఇందులో అంటే మీరు ఇందులో క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మీ యాప్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు మనకి కమిషన్ ఎంత వస్తుంది. ఇలా కానీ మీరు ఇందులో క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ కింద నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రీఛార్జ్ కమిషన్ అని చూసారా, రీఛార్జ్ కమిషన్లోకి వెళ్ళండి. ఓకేనా? రీఛార్జ్ కమిషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం ఇలా మనకు పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ప్రీపెయిడ్ కమిషన్ అండ్ డిటిహెచ్ కమిషన్, పోస్ట్ పెయిడ్ కమిషన్ అని ఇలా మనకు వస్తుంది కమిషన్ స్ట్రక్చర్ అనేది. ఓకేనా? మీరు పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ఇందులో మనకు క్లియర్గా పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేస్తుంది. ఓకేనా? జస్ట్ మీరు ఐడియా అనుకోండి, మీరు ఐడియా నేను జస్ట్ మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను. 1.2% ఉంది కదా మీకు ఇక్కడ. ఓకేనా? ఐడియా మీకు అయితే ఇక్కడ 1.2% చూపిస్తుంది. జస్ట్ ఇది ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే జస్ట్ 399 రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, మంత్లీ 399 × 1.2% ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, మీకు 4.5 రూపాయలు అయితే మీకు కమిషన్ వస్తుంది. ఓకేనా? యాప్లో ఇలాగ మీరు ప్రతిదీ పర్సెంటేజ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇందులో. ఓకేనా? తర్వాత మీకు ఇందులో మనీ ట్రాన్స్ఫర్ అనేది, మీకు మనీ ట్రాన్స్ఫర్లో కమిషన్ అయితే రాదు. ఓకేనా? మీకు మనీ ట్రాన్స్ఫర్లో అయితే మీకు అమౌంట్ అయితే మీవే కట్ అవుతుంది, ఎందుకంటే మీకు మనీ ట్రాన్స్ఫర్లో కమిషన్ అనేది కంపెనీ ఇవ్వదు. ఓకేనా? ఎందుకంటే అవి మనము మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మనకి ఇందులో మనీ ట్రాన్స్ఫర్లో ఎలాంటి కమిషన్స్ అయితే రావు. జస్ట్ మనకి ఇందులో ఏంటంటే మెయిన్గా అమౌంట్ విత్డ్రాల్కి మనకు కమిషన్ వస్తుంది. ఓకేనా? అండ్ మొబైల్ రీఛార్జ్కి వస్తుంది, అండ్ బిల్ పేమెంట్స్కి, అండ్ క్యాష్ కలెక్షన్స్. ఓకేనా? వీటికి బస్ బుకింగ్, వీటికి మాత్రమే మనకు కమిషన్ ఇందులో రావడం జరుగుతుంది. మీరు కమిషన్ స్ట్రక్చర్ అయితే చెక్ చేసుకోండి ఇందులో ఒకసారి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏం చేస్తారంటే క్లియర్ సింపుల్, ఇందులోకి వెళ్ళి మీరు ఇందులో పర్సంటేజ్ చెక్ చేసుకోండి.